పడ్డ మన కష్టానికి తోడు ఆవదించేంత అదృష్టం కూడా తోడవ్వాలి. శ్రమ వాళ్లకు సరిగ్గా సరిపోతుంది సామెత. కొంతమందికి ఎంతో కష్టపడితే కానీ శ్రమ అవకాశం దొరకదు, కానీ మరికొంతమందికి అది పూల పాన్పు అవుతుంది. ఇలా ఎలాంటి కష్టపడకుండా అవకాశం దక్కించుకున్న నటులు జీవి నారాయణ కూడా వస్తారు. నవయుగ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా వందల్లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత ఉన్న కంపెనీ ఓనర్ కొడుకే జీవి నారాయణ. అప్పట్లో అఖిలిని నాగేశ్వరరావు నటించిన ప్రతి సినిమా నవయుగాకే ఇచ్చేవారు. సారథి స్టూడియోను నిర్మించడంలో జీవి నారాయణ తండ్రిది ప్రథమ స్థానం. ఇంత గొప్ప చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టిన నారాయణ మెహబూబా కాలేజీలో చదువుతూ రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు. రజనీకాంత్ ఈయంతో పాటు నటనలో శిక్షణ తీసుకున్నారట. కె బాలచంద్ర తీయబోతున్న అంతులేని కథ సినిమా కోసం రజనీకాంత్ని నారాయణరావుని ఎంచుకోవడం జరిగింది. అంతులేని కథ సినిమాలో ఉత్తమ నటుడిగా నారాయణకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత చిలకమ్మ చెప్పింది అనే మరో సినిమాలో నటించగా అందుకు 7 అవార్డులు ఆయనను వరించాయి. ఈ సినిమాలో రజనీకాంత్ మరియు నారాయణరావు ఇద్దరు కూడా కలిసి నటించగా ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. రజనీకాంత్కి 1000 రూపాయల పారితోషికం ఇవ్వగా నారాయణరావుకి మాత్రం 1500 రూపాయల పారితోషికాన్ని అందించినట్టుగా సమాచారం. కాలక్రమేణా నారాయణకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్ని సీరియల్స్లో సైతం నటించారు, కానీ అనుకున్నంత హిట్ యాక్టర్గా అతను పేరు తెచ్చుకోలేకపోయాడు. రజనీకి మంచి స్టార్ అవుతారు అంటూ అందరూ అనుకున్నటువంటి అంత ఎదగలేకపోయారు నారాయణ. ఇక స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం కొన్ని తెలుగు సీరియల్స్లో సైతం నటిస్తున్న నారాయణ బుల్లితెరపై నిర్మాణం చేస్తూ ఉన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.